వెల్కమ్ టు ఏఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ప్రజాగళం సభ హాజరైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు, మిథున్ రెడ్డి పిఠాపురం వచ్చి నన్ను ఓడిస్తారట అని పవన్ వ్యంగ్యం. పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్, సీఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జగన్, త్వరలోనే ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానన్న సీఎం, అండగా ఉన్న పులివెందులంటే తనకు ప్రాణమని వ్యాఖ్యలు. రఘురంజన్ రావును గెలిపించండి, తెలంగాణలో 12 సీట్లు ఇవ్వండి అన్న అమిత్ షా, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేద్దామని అమిత్ షా పిలుపు. అయోధ్య రామమందిరం కోసం కశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసేందుకు మోదీ కృషి చేశారని ప్రశంస. రేపు 10 గంటలకు రాజీనామా లేఖతో వస్తున్నాను, రేవంత్ రెడ్డి సిద్ధమా, దమ్ముంటే రా అన్న హరీష్ రావు. మన ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతికి ఇద్దామన్న హరీష్ రావు, హామీలు నెరవేరిస్తే నా రాజీనామా లేఖను వారే స్పీకర్ కి ఇస్తారట బీఆర్ఎస్ నేత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర దృశ్యం కనువిందు చేసింది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజంపేట విచ్చేశారు. కిరణ్ కుమార్ కు మద్దతుగా రాజంపేటలో ఏర్పాటు చేసిన కూటమి ప్రచార సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. చేయాలనే పట్టుదల ఉంది, మేము ఎప్పుడు కూడా ఆలోచించని ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడ కలిసి వచ్చాం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి, సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఒకే మాట చెప్పాడు, పొత్తుల వల్ల లాభాలు నష్టాలు బేరీ చేసుకోకుండా ఆయన చెప్పిన మాట, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలడానికి వీలు లేదు, మేము కలిసి పోటీ చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నాంది మేమందరం కలవడానికి. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అటు బీజేపీ ఇటు తెలుగుదేశం జనసేన కలిసామంటే మా కోసరం కాదు, అందరం కూడా తగ్గాం, అందరం కూడా ఒక అవగాహనకు వచ్చాం. ఆ అవగాహనే ఇక్కడ చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం పోటీ చేస్తే పక్కన కోడూరులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకైనా అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ ముస్లింలకైనా అన్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అపోహలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమైన సమస్య రాజంపేటలో ప్రతి ఒక్కరు ఆలోచించే సమస్య ఏది తమ్ముళ్ళు, గెస్ట్ చేయండి మీరే, ఏది 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 తెలుసు అంటే చేలి పైకెత్తండి. ముఖ్యమైన సమస్య ఏ సమస్య గట్టిగా మీరే చెప్పండి, చెప్తాను ఆన్సర్ చేస్తాను. జిల్లా సమస్య అవునా తమ్ముళ్ళు, అవునా ఆడబిడ్డలు, అవునంటే చేలు పైకెత్తండి. మీరందరూ బాధపడుతున్నారా, అన్యాయం జరిగిందా లేదా, జరిగిందా లేదా,
జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం అవునా కాదా? మీకు జిల్లా కావాలనా లేదా? న్యాయం కావాలనా లేదా? కావాలనా? కావాలి. ఇంట్లో పడుకోండి. ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పక్క జిల్లా వాసిని. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి. రాజంపేటలో కూటమి అభ్యర్థిగా లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి కోసం జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారానికి వచ్చారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు. సారా వ్యాపారాలు చేసే మిథున్ రెడ్డి నేను పోటీ చేసి పిఠాపురం వచ్చి నన్ను ఓడిస్తాడంటా అని వ్యంగం ప్రదర్శించారు. ఓసారి తాను ఢిల్లీలో మిథున్ రెడ్డిని కలిశానని, ఆ సందర్భంగా అతడు ఒకడే చెప్పాడని వెల్లడించారు. మేం మా జిల్లాకు ఎవరిని రానిమ్మం, మా జిల్లాకు ఎవరొచ్చినా ఎదుర్కొని తొక్కేస్తామని ఆ పెద్ద మనిషి చాలా అందంగా చెప్పాడని పవన్ వివరించారు. ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద, వాళ్ళ తమ్ముడి మీద, ఆకిపాటి అమన్ రాజ్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద చూపించండి, వాళ్ళ మీద కసి చూపించండి. మార్పు తీసుకురండి, కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి. 10,000 కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టిన కూటమి బిల్లు, ఈ గుంపు 10,000 కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టారు. ఇది ఏదైనా మాట్లాడితే రౌడీజం తగ్గిపోయింది, ఫ్యాక్షనిజం తగ్గిపోయింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి మళ్ళీ రౌడీజం మళ్ళీ ఫ్యాక్షనిజం పట్టుకొచ్చారు. మరి ఏం తీసుకురావాలి? కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి, ఫ్యాక్షనిజం పోవాలి, రౌడీజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా అవ్వాలి, బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యేగా అవ్వాలి. రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి. ఇలా రౌడీజం లిస్టు చదువుతా ఉన్నాం. అంగళ్లలో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు. రౌడీజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పొంగనూరులో 3 పంచాయతీలు తప్ప అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఇసుక టెప్పర్ మీద ఇలా పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు. పులిపర్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి, సామాన్యమైన కార్యకర్త అడిగితే 2 చేతులు ఎరగొట్టారు మిథున్ రెడ్డి గారు. ప్రజలు మనకి పెద్దిరెడ్డి గారి మనుషులు. బోరగమంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా 2 కాళ్ళు నరికేశారు, ఏంటి తండా అని అడిగితే మరి మార్చాలా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా? మీకుందా, మీకుందా కోపం? ధైర్యం జగన్, జగన్ వచ్చి డైరీ హెరిటేజ్ డైరీ అడ్డగోలుగా తీసేస్తున్నారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు. మాట్లాడితే క్లాస్ వార్ అనే మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని, చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బకొట్టాలని అమూల్ని తీసుకొచ్చి, అమూల్ మటుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూల్ రాకూడదు. మళ్ళీ అన్నిటికంటే దారుణంగా పెద్దిరెడ్డి గారి శివశక్తి డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీచ డైరీ 2018 వరకు సోమల మండలంలో 5,000 లీటర్ల పాలని సేకరించేవాళ్ళు, కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా ఆఫ్ చేంజ్ చేశారు. జగన్ మాట్లాడే క్లాస్ వారు ఎక్కడ? సగటు మనిషి ఆడపడుచులు పొట్టే జగన్, నీకు క్లాస్ వారు గురించి. మేమంతా సిద్ధం బస్సు యాత్రను బుధవారంతో ముగించనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా గురువారం పులివెందులలో పర్యటించారు. అనంతరం అక్కడ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తొలుత పులివెందులలోని సిఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడి నుంచి నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జగన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను పులివెందుల ఆర్ఓకు అందజేశారు. అంతకుముందు పులివెందులలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య చేసింది ఎవరో బయట ప్రపంచానికి తెలుసన్నారు. వారితోనే తన చెల్లెళ్లు జత కట్టారని విమర్శించారు. అవినాష్ ఏ తప్పు చేయలేదు కాబట్టి మళ్లీ టికెట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అవినాష్ జీవితాన్ని కొందరు నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అడుగో కూటమి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో
గమనించమని కోరుతా ఉన్నా. ఇక మా చిన్నాన్నగారి విషయానికి వద్దాం, ఇక మా చిన్నాన్నగారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బుడద చెల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవడు, మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నాలను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అని అంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నాలకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా, ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా, అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు, అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి, మరో వంక నోటాకు కూడా రాని, నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత చార్జ్షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల రద్దుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేసి ఎలాగైనా గెలవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనపై గురువారం గాంధీభవన్ లో ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోదీ సర్కార్ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయే పనిచేస్తుందన్నారు. గత ప్రధానులందరూ కలిసి 54 లక్షల కోట్ల అప్పులు చేస్తే ప్రధాని మోదీ మాత్రం 113 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. అంటే ఒక నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, రెండింతల అప్పులు చేసిండు. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లలో 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు. నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే
పది సంవత్సరాలల్లా 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు. ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు, 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు 6 లక్షల కోట్లకు తెగనమ్మేసిండు. అది ఎల్ఐసి నుంచి మొదలు పెడితే ప్రతి సంస్థను 60 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలల్లా మొత్తానికి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈరోజు ఈ దేశాన్ని దోసుకున్నారు. ఇవన్నీ ఛార్జెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద సూటిగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రాజ్యాంగంలోనే పొందుపరిచి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి విద్య ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కు కింద కల్పించారు. ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి, 52% జనాభా ఉన్నారు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండేషన్ను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చివరికి అన్ని రిజర్వేషన్లు కలిసిపి వర్టికల్గా 50% దాటకుండా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆనాడు 27% వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని 9 మంది జడ్జులు కలిసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది, ఓబీసీ రిజర్వేషన్లు కూడా 27% ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది. ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది, ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు దేశంలో ఉన్నవాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది, 3BTC కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, వీటన్నిటినీ ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనను విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఒక లోక్సభ రాజ్యసభలో అన్ని రకాల ఒత్తిడులు తీసుకొచ్చి ప్రతిపక్షాలను లొంగం తీసుకొని వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ పోయినరు. ఇది గత చరిత్ర మన కళ్ళ ముందు సజీవ సాక్షిగా నిలబడ్డది. 370 రద్దు కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ విధానం కావచ్చు, కామన్ సివిల్ కోడ్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఇట్లాంటివి అన్నిటిని కూడా ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, వీటన్నిటిని ప్రతిపక్షాలు అన్ని గోల పెడుతున్నా పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భాగంగా మెదక్ రోడ్ షోలో ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్ చేశారు. అమరవీల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని, నువ్వు వస్తావా అని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, 6 హామీలు అమలు చేయడం నిజమైతే అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖలను ఇద్దరు మేధావుల చేతిలో పెడదామన్నారు. నువ్వు చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు స్పీకర్కి ఇస్తారు, ఒకవేళ చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్కి ఇస్తారని తెలిపారు. నువ్వు మాట మీద నిలబడే అడివి అయితే రా అంటూ సవాల్ విసిరారు. ఉద్యమకారులంటే బీఆర్ఎస్ పార్టీ అని కొనియాడారు. బీఆర్ఎస్ నాయకులను చూస్తే ఎండ కూడా భయపడుతుందంటూ తమ శక్తి స్థాయి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్లుగా మెదక్లో గులాబీ జెండా ఎగురుతున్నది, ఇతర జెండాలు ఎగరలేదని గుర్తు చేశారు. మెదక్ జిల్లా గులాబీ అడ్డా మళ్లీ బీఆర్ఎస్ గెలవబోతోందని జోషం చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. కేసీఆర్ వల్లనే జిల్లా అయింది, కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనం నిర్మించబడిందని చెప్పారు. కాబట్టే నామినేషన్ కు మెదక్ వచ్చినట్లు తెలిపారు. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధర పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, జిఎస్టీ పెట్టి ఉప్పు పప్పు నూనె ధరలు విపరీతంగా పెంచింది. ఇవాళ కందిపప్పు 170 రూపాయలు అయింది, పెట్రోల్ 100 రూపాయలు దాటింది, సిలిండర్ 900 రూపాయలు దాటింది. అటువంటి ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలంటా ఉన్నా? బీజేపీ ఎంతసేపు
మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది తప్ప పేదల గురించి ఆలోచించడం లేదు. దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపైతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు, నేను 15 లోగా రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేఖతో. నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే, నువ్వు 15 రుణమాఫీ చేసేది నిజమైతే 15 బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేవపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం, మేధావుల చేతుల్లో పెడదాం. 15 నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నిలబడటమైతే రా, కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతుంది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు తోక ముడిచినట్టే, ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 3 మంచిగా మనసున పట్టింది, పట్టిందా లేదా? ఎందువల్ల ఒకసారి వస్తున్నాడు? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనమందరం ప్రజలకు చెప్పాలి, రైతు రుణమాఫీ జరగాలన్నా, 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 4,000 పెన్షన్ అందాలన్నా, రైతులకు 15,000 రైతు బంధు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అవన్నీ కూడా మనకు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది, గాల్లోనే ఉన్నారు ఇక కొడుకులు. ఏం మాట్లాడుతున్నారు? గాల్లో మాట్లాడుతున్నారు కొడుకులు. వాళ్ళను భూమి మీదకి తేవాలంటే, కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలి. మెదక్ నుంచి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బీజేపీని కనీసం 12 లోక్సభ స్థానాలు గెలిపించాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని 3వ ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ విశాల జనసభ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం కోసం ప్రధాని మోదీ కృషి చేశారన్నారు. కశ్మీర్ ను భారత్ లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు మోదీ ఎంతో చేశారన్నారు. తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉందన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ వచ్చాక సెప్టెంబర్ 17 తప్పకుండా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. कराना है तो एम रघुनंदन राव को कमल के निशान पर वोट देकर आपका एक एक वोट जो एम रघुनंदन राव को मिलेगा वो मोदी जी को प्रधानमंत्री बनाने के काम में आएगा. भाई और बहनों, ये 10 में हमने ढेर सारे देश के लंबे समझ की समस्या को समाप्त करने का काम किया है. मुझे बताओ मेढक वालों, अयोध्या में राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? जोर से बोलो, बनना चाहिए या नहीं बनना चाहिए? ये कांग्रेस पार्टी, टीआरएस पार्टी जरा भी नहीं चाहती थी कि अयोध्या में राम मंदिर बने. नरेंद्र मोदी जी ने 5 में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर जय श्री राम कर दिया. भाई और बहनों, मोदी जी ने
धारा 370 हटाकर कश्मीर को हमेशा के लिए भारत के साथ जोड़ने का काम नरेंद्र मोदी जी ने कहा। मुझे बताओ, कश्मीर भारत का हिस्सा है या नहीं है? मेढक वालों, जोर से बोलो, है या नहीं है? ये टीआरएस और कांग्रेस पार्टी दोनों ने यहां पर भ्रष्टाचार किया है। भाई और बहनों, इतने कम समय में कांग्रेस पार्टी ने तेलंगाना को दिल्ली का एटीएम बनाकर रख दिया है। जो टीआरएस ने भ्रष्टाचार किया था, वो भ्रष्टाचार का, चाहे कालेश्वरम का हो, चाहे भूमि घोटाला हो, एक की भी जांच कांग्रेस पार्टी नहीं कर रही। टीआरएस और कांग्रेस पार्टी दोनों मिले हुए हैं। और अगर मैं आज कहकर जाता हूं आप तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाओ, मोदी जी तेलंगाना को ये भ्रष्टाचार से मुक्त कराने का काम नरेंद्र मोदी जी करेंगे। भाई और बहनों, मुझे बताओ कि यहां पर तेलंगाना विमोचन दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलो, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये टीआरएस और कांग्रेस पार्टी दोनों तेलंगाना विमोचन दिन इसलिए नहीं मनाते हैं कि वो బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎం కొండయ్యకు మద్దతుగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొండయ్య గురువారం చీరాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన చీరాల మండల పరిధిలోని హస్తినాపురంలోని గణేశుడు ఆలయం నుంచి చీరాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నటుడు నిఖిల్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్తో ఫోటోలు దిగేందుకు జనాలు ఎక్కుబడ్డారు. ఆయన కూడా వారితో చేతులు కలిపి సెల్ఫీలు దిగారు. ఈ ర్యాలీలో భాగంగా గడియార స్తంభం కూడలిలో నిఖిల్ ప్రసంగించారు. చిరునవ్వులు చీరాలా కావాలంటే కూటమి అభ్యర్థి కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే రాష్ట అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని నిఖిల్ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ప్రజాగళం సభ హాజరైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు, మిథున్ రెడ్డి పిఠాపురం వచ్చి నన్ను ఓడిస్తారట అని పవన్ వ్యంగ్య. పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్, సీఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జగన్, త్వరలోనే ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానన్న సీఎం, అండగా ఉన్న పులివెందులంటే తనకు ప్రాణమని వ్యాఖ్య. రఘునందన్ రావును గెలిపించండి, తెలంగాణలో 12 సీట్లు ఇవ్వండి అన్న అమిత్ షా, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేద్దామని అమిత్ షా పిలుపు. అయోధ్య రామమందిరం కోసం కశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసేందుకు మోదీ కృషి చేశారని ప్రశంస. రేపు 10 గంటలకు రాజీనామా లేఖ వస్తున్నాను, రేవంత్ రెడ్డి సిద్ధమా, దమ్ముంటే రా అన్న హరీష్ రావు. మన ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతికి ఇద్దామన్న హరీష్ రావు, హామీలు నెరవేరిస్తే నా రాజీనామా లేఖను వారే స్పీకర్ కి ఇస్తారన్న బీఆర్ఎస్ నేత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.